ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ క్రిస్పీ రాగి దోశ హెల్తీ వర్షన్లో, పక్కా హెల్తీ వర్షన్. ఆయిల్ లేకుండా చాలా ఈజీగా మనం దోశస్ ఎలా చేసుకుంటాం అలాగే. ఇది రాగి ఫ్లోర్తోనే, బట్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత రాగి దోశ చేసుకుంటాం. మనం రవ్వ దోశ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ టేస్ట్ అలాగే ఉంటుంది. ఎవరైతే రాగి ఫ్లోర్ని ఇష్టపడరో వాళ్ళకి ఇది పెడితే తెలియకుండా తినేస్తారు. దీంతో కాంబినేషన్గా ఒక హెల్తీ చట్నీ చెప్తున్నానండి. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ రాగి ఫ్లోర్ 2 కప్స్ తీసుకున్నాను. జస్ట్ అలా కలపకూడదండి, అలా పక్కన పెట్టేయాలి ఒక 5 to 6 hours. మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని సేమ్ అదే కప్తో 1 కప్ మినప్పప్పు అండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/4 మెంతులు వేసుకొని ఇవి కూడా సేమ్ ఒకే టైంలో చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. చూసారుగా, ఇలా నార్మల్గా మినప్పప్పు పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ టైంలో నానబెట్టుకున్న రాగి ఫ్లోర్ ఉంది కదా, ఆ రాగి ఫ్లోర్ మొత్తం దీపం చూసారు కిందకి మనం కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రాగి ఫ్లోర్లో మనం బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గ్రైండర్లో వేసుకుని మిక్స్ చేసుకున్న పర్వాలేదు, ఇలా చేసుకున్నా పర్వాలేదు, బాగానే కలిసిపోయింది నీట్గా. వాట్ ఎలా మిక్స్ చేసుకోవాలంటే మనకు తెలుస్తుంది కదా బ్యాటర్ ఎలా చేసుకోవాలో, అలానే సేమ్ ఆ వాటర్లోనే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది వేరొక బాక్స్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సరిపోదు కదా, ఇది పొంగుతుంది కదా నైట్ అంతా. సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటాం అలానే చేసుకుంటాం. ఇది ఓవర్ నైట్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఇలా అవుతుంది, ఇలా అయ్యింది ఏంటి, ఇలా ఉంది ఏంటి అని అస్సలు అనుకోకండి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్. 1/4 టమాటోస్ తీసుకున్నాను. ఆయిల్ అది ఏం వేయకూడదండి, కొరియాండర్ లీవ్స్ మనకి ఎంత కావాలంటే అంత. కారం సరిపడగా 1/4 మిర్చెస్ వేసుకున్నాను, 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, కొంచెం చింతపండు అండ్ 1 2 స్పూన్స్ గ్రౌండ్ నట్ వేసుకున్నానండి, కొంచెం జీలకర్ర, సరిపడిన సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం మొలిగేలా వాటర్ పెట్టుకొని వాటర్ వేసుకొని విజిల్స్ తీసుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారుగా, అవి మెత్తగా కుక్ అయిపోతాయి. ఇవి జస్ట్ గ్రైండ్ చేసుకోవడమేనండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇవి పోపు పెట్టుకున్నాలనుకున్న పెట్టుకోండి, టైట్లో ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోకండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఇప్పుడు చూసారుగా, రాగి ఆ పిండి, అందులో మనకు సరిపడగా సాల్ట్ వేసుకొని మనకి బాగా ముద్దగా అనిపిస్తే అది సైడ్కి తీసుకొని వాటర్ కలుపుకొని వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఫస్ట్ దోశ కాబట్టి ఆయిల్ వేసాను, నెక్స్ట్ దోశకి ఆయిల్ వేయక్కర్లేదు. మళ్ళీ నాన్ స్టిక్ కాబట్టి అసలు ఆయిల్ వేయకపోయినా వచ్చేస్తాయి. డిట్టో మనం రాగి దోశ, రవ్వ దోశ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రాదు రాదేమో అని. చాలా చాలా ఈజీ వచ్చేస్తుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని నేను చేసిన ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా రవ్వ దోశ కార్వింగ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఉందండి, ప్లీజ్ ఫాలో మీ.